ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మామకి తగ్గ అల్లుడు. మునిపల్లె అనే గ్రామంలో మాణిక్యాంబ తన ఒక్కగానొక్క కొడుకు అనంత్తో కలిసి నివసిస్తూ ఉంటుంది. మాణిక్యాంబ భర్త అనంత్ చిన్న వయసులోనే మరణించడంతో అనంత్ని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది మాణిక్యాంబ. తనకి వచ్చిన పనులన్నీ చేస్తూ అనంత్కి ఏ లోటూ రాకుండా పెంచింది. తను కర్రీ పాయింట్ నడుపుతూ అనంత్ని చదివిస్తుంది. కొడుకు చదువు పూర్తయిపోతే మంచి ఉద్యోగం వస్తే ఇక తను ఈ పనులన్నీ మానేసి హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. అయితే అనంత్ కాలేజీలో తన క్లాస్మేట్ ఝాన్సీని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఝాన్సీ వాళ్ళు మాత్రం చాలా ఆస్తిపరులు. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారి. వాళ్ళు పెళ్లికి అంగీకరిస్తారో లేదో అని ఇద్దరూ భయపడుతూ ఉంటారు. అనంత చదువు పూర్తయిపోవటంతో ఇంటికొచ్చేస్తాడు. తల్లికి కర్రీ పాయింట్లో తోడుగా ఉంటూ ఉంటాడు అనంత్. ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేసినా అతనికి ఉద్యోగం రాలేదు. ఒకరోజు ఝాన్సీ నుండి అనంత్కి ఫోన్ వస్తుంది. అనంత్, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, నువ్వొచ్చి మా నాన్నతో మన విషయం చెప్పు. నాకింకా ఉద్యోగం రాలేదు ఝాన్సీ, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అడగను? మీరేమో చాలా ధనవంతులు, మీ నాన్న ఒక్క మాటన్నా నేను భరించలేను. మాకు ఆస్తి లేకపోయినా ఆత్మాభిమానం ఉంది. కొంచెం ఓపిక పట్టు, ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఉద్యోగం వచ్చే వరకు ఆగాలంటే ఎలా ఆనంద్? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఒకవేళ వేరే వాళ్ళని చేసుకోవాలంటే మాత్రం నేను ఏ విషయమో తాగుతాను, తర్వాత నీ ఇష్టం అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది ఝాన్సీ. ఆమె మాటలకి అనంత్ బాధపడుతూ కూర్చుంటాడు. అది చూసి తల్లి మాణిక్యాంబ అతని దగ్గరికొస్తుంది. ఏం బాబు అలా బాధగున్నావు, ఏం జరిగిందిరా, ఎవరు ఫోన్ చేసింది అంటూ కంగారుగా అడుగుతుంది. ఇక అనంత్ ఝాన్సీ విషయం మొత్తం చెప్తాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకోకపోతే ఝాన్సీ చనిపోతా అంటుంది. నా పరిస్థితి చూస్తే నాకు ఇప్పట్లో ఉద్యోగం వచ్చేలా లేదు. ఏ మొహం పెట్టుకుని వాళ్ళ నాన్నని ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని అడగాలి? నాకేం అర్థం కావట్లేదమ్మా. అనంత్ తల్లితో చెప్పి బాధగా తలపట్టుకుని కూర్చుంటాడు. అయ్యో, ఉద్యోగం లేదని నిన్ను నమ్ముకున్న అమ్మాయిని బాధ పెట్టడం చాలా తప్పురా. ఆ అమ్మాయికి ఏదైనా అయితే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. మరేం చేద్దామమ్మా, అంత పెద్ద బిజినెస్ చేసే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న కర్రీ పాయింట్ నడుపుతున్నానంటే ఎలా ఉంటుంది? నువ్వేం బాధపడమాక, మనం వెళ్ళి ఝాన్సీ వాళ్ళ నాన్నతో మాట్లాడదాంలే అని మాణిక్యాంబ అనంత్తో చెప్తుంది. ఒకరోజు తల్లి కొడుకులు కలిసి ఝాన్సీ వాళ్ళింటికి వెళ్తారు. వాళ్ళు చెప్పింది విని చాలా అవమానించి వెళ్ళగొడతాడు ఝాన్సీ వాళ్ళ నాన్న. ఇక తల్లి కొడుకులిద్దరూ బాధపడుతూ ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఒకరోజు రాత్రి ఇంటి తలుపులు ఎవరో దబదబా బాదడం వినిపిస్తుంది. ఎంత రాత్రి ఎవరొచ్చుంటారబ్బా, అనంతు వెళ్ళి చూడు బాబు. మాణిక్యాంబ కొడుక్కి చెప్పగానే అనంత్ వెళ్ళి తలుపు తీసి చూస్తాడు. ఎదురుగా ఝాన్సీ నిలబడి ఉంటుంది. అనంత్ షాక్ అవుతాడు. అనంత్ వెనకే వచ్చిన మాణిక్యాంబ కూడా షాక్ అయిపోతుంది. అనంత్, నిన్ను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. మా నాన్న నాకు వేరే సంబంధం కుదుర్చాడు, గొడవ పెట్టుకుని వచ్చేసాను. ఏడుస్తూ ఝాన్సీ జరిగిన విషయం చెప్తుంది. ఏడవకమ్మా, అలా అయితే అలాగే అవుతుంది. నువ్వేం బాధపడమాక, ఆడపిల్లవి, నువ్వే ఇంత ధైర్యం చేసినప్పుడు మేమెందుకు భయపడతాం? రేపే మీ పెళ్లి జరిపిస్తాను అంటూ మాణిక్యాంబ ఆప్యాయంగా ఆమెని లోపలికి తీసుకెళ్తుంది. మరునాడే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తుంది. ఝాన్సీ కూడా అంత గొప్ప ఇంటి నుండి వచ్చానన్న గర్వం ఏమాత్రం లేకుండా వ్యాపారంలో తను కూడా తన వారికి సహాయం చేస్తూ ఉంటుంది. ఇక ఝాన్సీ ఎలా ఉంటుందో మనుషుల్ని పెట్టి మరీ అన్నీ విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు ఝాన్సీ తండ్రి. తప్పుడు ప్రచారం చేయించి వాళ్ళ వ్యాపారం మొత్తం నష్టపోయేలా చేస్తాడు. అప్పటినుంచి వాళ్ళు ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఏదో ఒక రకంగా ఝాన్సీ తండ్రి దెబ్బతీస్తూనే ఉంటాడు. అనంత్కి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగం రాకుండా చేస్తూ ఉంటాడు. ఇదంతా తండ్రి పని అని గ్రహిస్తోంది ఝాన్సీ. ఒక ప్లాన్ చేస్తుంది. ఇక ఆ రోజు భర్తని పిలిచి ఝాన్సీ ఇలా అంటుంది. అత్తయ్య, మా నాన్న నా మీద పగబట్టి ఇలా మన వ్యాపారాలన్నీ నష్టం చేస్తున్నాడు, అందుకే నేను ఒక ఆలోచన చేశాను అని ఝాన్సీ చెప్తుంది. ఇద్దరూ ఝాన్సీ చెప్పేది వింటూ ఉంటారు. నేను చదువుకునేటప్పుడు హాబీగా కేక్స్ తయారు చేయడం నేర్చుకున్నాను. మనం కేక్స్ బిజినెస్ మొదలు పెడదాం అత్తయ్య. మనం ఏ వ్యాపారం చేసినా మీ నాన్న నష్టం కలిగిస్తున్నాడు, ఇది మాత్రం సాగనిస్తాడా ఝాన్సీ? అనంత్ ఝాన్సీతో నిరాశగా చెప్తాడు. అందుకేనండి ఒక ప్లాన్ వేశాను. మనం పైకి ఎప్పట్లాగే ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉందాం. ఈ కేక్స్ మాత్రం ఎవ్వరికీ తెలియని చోట్లో తయారు చేసి
ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం అంటూ ఝాన్సీ తన ప్లాన్ వివరిస్తోంది. అది విని ఇద్దరూ సంతోషంగా ఒప్పుకుంటారు. ఇక బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేద్దామని ఆలోచనలో పడతారు. ఎక్కడో ఎందుకురా, ఇది ఎలాగో మన సొంతిల్లే కదా. లోపల గదిలో నుంచి అండర్ గ్రౌండ్లో ఒక గది తయారు చేసుకుందాం. ఎవరికి అనుమానం కూడా రాదు. అక్కడి నుండి మనం బిజినెస్ చేసుకోవచ్చు అని మాణిక్యాంబ చెప్తుంది. అనంత్ ఝాన్సీకి కూడా ఆ ప్లాన్ నచ్చటంతో కొద్ది రోజుల్లోనే అండర్ గ్రౌండ్ కిచెన్ తయారు చేసుకుంటారు. అనంత్ బయటికెళ్ళి పెద్ద పెద్ద మాల్స్, బేకరీల్లో ఆర్డర్ బుక్ చేసుకుని వస్తూ ఉంటాడు. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్లు తీసుకుని మంచి మంచి కేక్స్ తయారు చేస్తూ ఉంటారు. అనంత్ మాణిక్యాంబ కూడా ఝాన్సీ దగ్గర కేక్ తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటారు. ఇక వీళ్ళు ముగ్గురూ కష్టపడి చాలా ఆర్డర్స్ని సంపాదిస్తారు. పైకి మాత్రం చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుని నడుపుతూ ఉంటారు. చూసేవాళ్ళందరూ ఈ నడవని కర్రీ పాయింట్ ఎందుకు పెట్టుకున్నారో ఏమో, వేరే పనేదైనా చేసుకోండి అంటే ఏం చేస్తాం మా కర్మ అని చెప్తూ ఉండేది మాణిక్యాంబ. అలా అతి తక్కువ కాలంలోనే వాళ్ళు చేసే కేక్స్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు డబ్బు కూడా బాగా సంపాదించుకుంటారు. ఒకరోజు అనంత్ ఇలా అంటాడు, అమ్మా ఝాన్సీ, ఇక ఈ దొంగచాటి వ్యాపారం చాలు. మనం మంచి సెంటర్లో కేక్ షాప్ ఓపెన్ చేద్దాం. దానికి సరిపడా డబ్బు కూడా సంపాదించుకున్నాం. అయ్యో, ఈ వ్యాపారం మా నాన్న దృష్టిలో పడలేదండి, అందుకే నిలదొక్కున్నాం. ఇప్పుడు తెలిస్తే మన పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది కదండి. ఝాన్సీ భయంగా అనంత్తో అంటుంది. అప్పుడు అనంత్ ఝాన్సీతో ఇలా చెప్తాడు, అప్పుడు మనం చిన్న వ్యాపారస్తులం ఝాన్సీ, ఇప్పుడు మనం కూడా మార్కెట్లో మంచి బిజినెస్ పర్సన్స్ అయ్యాం. మన కేక్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో నిలదొక్కున్న వ్యక్తిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయినా ఇప్పుడు మీ నాన్నని ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చిందిలే, నువ్వేం భయపడకు. అయినా నేను ఒక మంచి ప్లాన్ చేశాను, అదేంటో త్వరలోనే నీకు తెలుస్తుంది. అనంత్ ఝాన్సీతో ఇలా చెప్తాడు, త్వరలోనే మంచి సెంటర్లో పెద్ద కేక్ షాప్ని ఓపెన్ చేస్తారు. వెరైటీ డిజైన్స్లో చాలా రుచిగా కేక్స్ని తయారు చేస్తూ ఉంటారు. షాప్ ఓపెనింగ్కి ఇన్విటేషన్ తీసుకుని ఝాన్సీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు అనంత్ ఝాన్సీ ఇద్దరు. అమ్మా నాన్న, రేపు మా కేక్ షాప్ ఓపెనింగ్కి మీరు రావాలి. నువ్వే నాన్న రేపు ముఖ్య అతిథివి, తప్పకుండా రావాలి అని ఝాన్సీ చెప్తుంది. రిబ్బన్ కటింగ్ మీతోనే చేయించాలనుకున్నాం మావయ్య గారు, మీరు తప్పకుండా రావాలి. వాళ్ళిద్దరూ ఎంతో మర్యాదగా చెప్తారు. అనంత్ ఝాన్సీ ఇద్దరూ ఝాన్సీ అమ్మానాన్నలకి ఇన్విటేషన్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. తను వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసి ఎంత ఇబ్బంది పెట్టినా సరే అది మనసులో పెట్టుకోకుండా జీవితంలో గొప్పగా ఎదిగి తననే పిలవటానికి వచ్చిన కూతురు అల్లుణ్ణి చూసి చాలా సిగ్గుపడతాడు ఝాన్సీ తండ్రి రాజారావు. తప్పకుండా వస్తానమ్మా అని కూతురుతో చెప్తాడు. మరునాడు షాప్ ఓపెనింగ్కి వెళ్ళి వాళ్ళ ఎదుగుదల చూసి చాలా సంతోషిస్తాడు. అక్కడికొచ్చిన సిటీలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ రాజారావుతో ఇలా అంటారు, రాజారావు గారు, మీ కూతురు మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళని పెద్ద మనసుతో క్షమించి జీవితంలో వాళ్ళు ఎదగడానికి సహాయపడుతున్నారు, మీరు చాలా గ్రేట్ అండి అంటూ అక్కడికొచ్చిన వ్యాపారస్తులందరూ రాజారావుని మెచ్చుకుంటారు. అనంత్ వేసిన ప్లాన్ ఏంటో అప్పుడు అర్థమవుతుంది అత్తాకోడలిద్దరికీ. ఇక వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.